హలో సార్, మీకు డబ్బింగ్ తరపున కానీ యాక్టింగ్ తరపున కానీ డాన్స్ తరపున కానీ ఎవరు థింక్ ద బెస్ట్ నేను చూసాను సార్ ఈ సినిమాలో? అంటే బికాస్ ఎందుకు వచ్చిందంటే నాకు అందరి వైపు సపోర్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్, నా కెరియర్ సిక్స్ ఫిల్మ్స్ కెరియర్ సిక్స్త్ ఫిల్మ్ ఇది, నాకు ఈ సినిమా వచ్చిన ఆపర్చునిటీ ఏ సినిమా కాదు. అంటే ఒక పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద కెమెరామెన్, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, చాలా పెద్ద ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్, బుజ్జి గారు, మధు గారు, నేను ఒక పెద్ద హీరోయిన్ రకుల్. సో దిస్ యాక్చువల్లీ నాకు ఒక నెక్స్ట్ లీప్, ఒక బౌండ్, కరెక్ట్ వర్డ్ సార్, ఎస్, నాకు నెక్స్ట్ స్టెప్ ఎదగడానికి నాకు ఛాన్స్ ఇచ్చారు. సో దీస్ ఫైవ్ థింగ్స్ రియలీ హెల్ప్ మీ అలాట్. తెలుస్తుంది సార్ అది, బికాస్ మా టీమ్ పనిచేస్తున్నప్పుడు కానీ సరే, ఆర్ఆర్లో కూడా సరే సార్, డబ్బింగ్ అదర కొట్టారు సార్ హీరో జగపతి బాబు. అంటే మీకు ఉండే, మీకు చుట్టూ ఉన్న క్యారెక్టర్ సార్ వెరీ వెరీ స్ట్రాంగ్ సార్ ఇన్ పర్ఫార్మెన్స్. నేను జేబీ గారితో అగైన్ ఐమ్ వర్కింగ్. ఎగ్జాక్ట్లీ, పిల్లను లేని జీవితం తర్వాత ఫస్ట్ సార్ ఆ పిల్లను జీవితం ఒక అది ఒక సపరేట్ స్క్రిప్ట్ సార్, బట్ ఈ స్క్రిప్ట్ అంటే అక్కడ బాండింగ్ ఏర్పడింది కాబట్టి ఆయనతో పర్ఫార్మ్ చేశాను కాబట్టి యాక్టింగ్. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆయనతో ఈజ్ ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను జేబీ గారితో చేశాను అనుకో, కొంత ఏదో ఉండేది, బట్ ఆయనతో ఉన్న బాండింగ్, ఆయనతో ఉన్న ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంది కాబట్టి ఎక్స్ట్రాడినరీ లెగసీ సార్. అసలు ఎలా ఉండిందంటే సార్, సినిమా అలా ఒక వెనీలా మిల్క్ షేక్లో, ఒక వెనీలా ఐస్ క్రీమ్లో పాలు కలిపినట్టు ఉంది సార్, షేక్ అదిరింది సార్ మీ ఇద్దరిది, అలా పర్ఫెక్ట్ టైలర్ మేడ్ ఒక లైట్ గా బనానా క్యారమెల్. ఎగ్జాక్ట్లీ, అన్ని అలా అలా మీద ఉంది సార్, రకుల్ వచ్చి బనానా, మేము క్యారమెల్, అలా అన్ని అన్ని పర్ఫెక్ట్ మిల్క్ షేక్ పర్ఫెక్ట్. నువ్వు అన్నిటి నువ్వు ఫుడ్ తో పోల్చావు కాబట్టి ఐ అండర్స్టాండ్. I'm not a monkey, but you're not a bitch, you're not a bitch.